ఆత్మశోభమాన కళ్యాణః వర్ధతాం. బయ్యారి గోదారి గట్టే మురాదారి, పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి. ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు. కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు. వచ్చాయి ముక్కు మురిపాలు, ఈడు వేడిలో సిక్కు తెలిసి పుట్టాయి ముత్తు మురిపాలు. వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి. ఓ కళ్యాణి, కళ్యాణి, ఓ కళ్యాణి. కలవరమా ఈడు జోడు ఒక వరమా, వచ్చేవాడు నచ్చే తోడు మెచ్చే జోడు అవగలడా. మల్లె పూల గుమగుమలు మందారాల గుసగుసలు, చల్లగాలి చందమామ అన్నీ చేరి చెరపడితే పొలకరిలు చినుకులకు చిట్టపట్టలు వలపి వయసులకు పదనిసలు. తన చిట్టి గుండెలో ఎన్నెన్నో చిన్నారి పొన్నారి ఆశల్ని దాచిన అమ్మా నాన్న ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళకి కనిపించకుండా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను కానీ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఊరికి వెళ్తున్నారంట, ఇంటి దళ్ళలు ఇవ్వడానికి వస్తున్నారు. నువ్వు వెళ్ళు. సరే. రెండు అంతస్తులు ఎక్కాలి. ఈ పట్టణాల్లో ఇంతేనే, మనుషులు ఆకాశంలో ఉంటారు, బుద్ధులు పాతాళంలో ఉంటాయి. ఇంకా ఎక్కడండి? అప్పుడే అయిపోలా, ఇంకొక అంతస్తు ఎక్కాల. వాళ్ళకి ఎదురుపడేంత ధైర్యం కూడా ఉందా వాడికి? వాడు బతుకుతోంది, దొంగ బతుకు కదా. రండి రండి. ఏంటి అప్పుడే ఊరెళ్ళిపోతున్నారు? ఎలాకిక్కడేం చేయమంటావయ్యా, ఎవరినైతే చూడాలని వచ్చామో వాళ్ళే ఇక్కడ లేరు, ఎప్పుడు వస్తారో తెలీదు, అందుకే వెళ్ళిపోతున్నాం. ఈగో నీ తాళం చెవులు. ఏమండి, మన అబ్బాయి ఆఫీస్ చాలా పెద్దదండి. ఏంటి ఆఫీస్ మొత్తం మనాడు సొంతంలో మాట్లాడుతున్నావు? ఇందులో ఒక కుర్చీ మాత్రమే మనాడిది, అది కూడా కూర్చునే వరకే.
అదిగో అదే అంకల్, వాడు కూర్చున్న చోట అదే. దగ్గరికి వెళ్ళి చూడొచ్చా బాబు? చూద్దరు కాని పదండి. అయ్యో కుర్చీ ఎంత బాగుందో. అనుకున్నారు కానీ ఇక్కడ మన అడిదర్చ బాగానే ఉంది. మీరెప్పుడు నా బిడ్డను తక్కువగానే అంచనా వేస్తారు. ట్యూషన్ వరకు చాలలేక పదా, అవతల రైలుకి టైం అయింది. పదండి అంకల్, మిమ్మల్ని ఆటో ఎక్కించి వస్తాను. పదండి. నన్ను ఇట్ట మంచం ఎక్కించి మీరు నాకు సేవలు చేయడం చూస్తుంటే నాకు చాలా కష్టంగా ఉందమ్మా. ఈ పళ్ళరసాలు నాకెందుకమ్మా? నీకు కాదులే, ఇవి నా కోసం. అయితే ఓకే, ఒకటి కాదు రెండు మూడు గ్లాసులు తాగండి. హాయిగా ఇంటి దగ్గర ఉండకుండా నాతో పాటు మీరు ఇక్కడుండి అవస్థలు పడుతున్నారుగా. అదేంటమ్మా మేకని చెప్పి మళ్ళీ నా చేతికిస్తున్నారేంటి? నాకని ఊరికే చెప్పానులే, ఇది నీకే తీసుకుని తాగు. అమ్మా తాగు. ఏంటమ్మా నేను మీ చేత పనులు చేయించుకోవడం ఏమిటి? అయినా నాకు తెలియగడుగుతాను, అసలు నాకు ఏమైందమ్మా? నీకేమైంది? ఏమీ కాలేదు, బలహీనత వల్ల స్పృహ తప్పావు అంతే. ఆ మాత్రానికి ఇంత హడావుడు ఎందుకమ్మా? రోజులు తరబడి ఆసుపత్రిలో ఉండిపోవడం ఎందుకు? అవన్నీ మేము చూసుకుంటాం, నీకు అనవసరం. తాగు తాగు. కళ్యాణికి ఎలా ఉందా ఆంటీ? మీరే అల్లుడు గారు, రండి రండి. కళ్యాణి బాగానే ఉంది. ఇందాకే డాక్టర్తో మాట్లాడాను. విన్నారా చిన్నయ్య గారు, ఒక పక్క నాకు బాగానే ఉందంటారు, ఇంటికి వెళ్దామంటే కుదరదంటారు. నాకేమీ అర్థం కావడం లేదు. ఇక్కడ నీకేమైనా కష్టంగా ఉందా? నాకు కష్టమే ఉంది చిన్నయ్య గారు. మహారాణిలా మంచమికి కూర్చుంటే ఇంకా చెప్పాలంటే అమ్మగారే నా కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. ఆంటీ, రేఖని ఇక్కడికి వచ్చి ఉండమని చెప్పి మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోలేకపోయారా? ఇంకో అరగంటలో అదెలాగో ఇక్కడికి వస్తుంది అల్లుడు గారు. అదొచ్చాక నేను ఇంటికి వెళ్తాను. పర్వాలేదు, అప్పటిదాకా కళ్యాణి దగ్గర నేనుంటాను. మీరు వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళచ్చు. అంటే కళ్యాణి మీ అందరికీ ఎంతో, నాకు అంతేగా ఆంటీ, అందుకే. సరే నేను వెళ్తాను, మీరుండండి. నేను రాత్రికి భోజనం తీసుకొస్తాను కళ్యాణి, వస్తాను. మీరిలా మాటిమాటికి నా దగ్గరకు వస్తుంటే వాళ్ళకి అనుమానం రావచ్చండి. వస్తే రాని, నేను చేసిన తప్పుల వల్లే ఆఖరికి నీ జీవితం ఇలా అయింది. నిన్ను ఈ స్థితిలో వదిలేసి నేనక్కడ స్థిమితంగా ఉండలేను కళ్యాణి. అందుకే ఆఫీసులో నేను చేయాల్సిన పనిని కుమార్ కప్ప చెప్పి ఇక్కడికి వచ్చాను. మీరిలా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి.
చెప్పండి, నన్ను ఎప్పటికీ మీ నుంచి దూరం చేయకండి. మిగతా వాళ్ళ దృష్టిలో నేను ఎవరినైనా కావచ్చు, కానీ నా వరకు నేను మీ భార్యగా సుమంగళిగానే ఉంటానండి. అవన్నీ మర్చిపో కళ్యాణి, ఇక నా నుంచి నీకెలాంటి కష్టాలు రావు, రానివ్వను. నువ్వెప్పటికీ మాతోనే ఉంటావు. నేను కోరుకునేది అది, మీ మనసంతా రేఖముఖిచ్చేయండి. ఎక్కడో ఒక మూల నాకింత చోటి వండి చాలు. మీ నీడలో ఉంటూ మీ పిల్లల్ని ఆడిస్తూ సంతోషంగా బతికేస్తాను. ఏమండి, రేఖముఖి ఇంకా కడుపు పండలేదేమిటండి? రేఖమ్మని ఓ మంచి డాక్టర్కి చూపించకూడదు? పుడతారులేండి, తొందరలోనే పుడతారు. నేను గుళ్ళో ఉయ్యాలు కూడా కట్టాను. కాసేపు మాట్లాడకుండా రెస్ట్ తీసుకో కళ్యాణి. నాకెందుకండి రెస్ట్, పైగా మీరు ఎదురుగా ఉన్నారు. తనివి తీరా మాట్లాడనివ్వండి. వాడు ఆఫీస్ పని మీద ఢిల్లీకి వెళ్తూ కళ్యాణ్ణి కూడా తీసుకువెళ్ళాడంటే ఇది సంతోషించదగ్గ విషయమే. వాళ్ళలో మార్పు రాకపోతే అలా ఎందుకు చేస్తాడు? అంతా బాగానే ఉంది, కానీ కళ్యాణితో ఫోన్లో ఒక్క మాటన మాట్లాడుంటే ఇంకా బాగుండేది. అదేమిటో, కళ్యాణి చేత ఎప్పుడు ఫోన్లో మాట్లాడించమని అడిగినా పూజలో ఉందనో లేకపోతే నిద్రపోతుందనో ఇలాంటి సమాధానాలే వస్తున్నాయి తప్ప తను ఎప్పుడూ కానీ మాట్లాడదు. ఇది కాకతాళీయంగా జరుగుతుందనుకోవాలా, లేకపోతే ఏమిటో. ఏమండి ఏమండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమి లేదు, మనం ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళని చూడగలిగుంటే బాగుండేది కదా అని. అవునండి, నాకు కూడా మనసులో కొంచెం వెళ్తిగానే ఉంది. మనం బయలుదేరే ముందు ఏవేవో అపశకునాలు ఎదురయ్యాయిగా, దాని ప్రభావం ఇదంతా. ఏంటా స్పీడు, కొంచెం మెల్లగా వెళ్ళు. కానీ ఒకందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందండి. అమ్మాయిని ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లకుండా తనతో పాటు తీసుకువెళ్ళాను అన్నాడు చూడండి, ఆ ఒక్క మాటతో నా మనసులోని భయాలన్నీ ఇట్టే ఎగిరిపోయాయనుకోండి. నేను అదే అనుకుంటున్నాను. అదేంటి, అదే జైలు బయట పెట్టావు, ఇది సిటీ ట్రాఫిక్, ఇక్కడ బండ్లు గాండు జీవన ఎరినట్టు తిరుగుతుంటాయి, జైలు లోపల పెట్టుకో. నువ్వు ముందు చూసి నడపోయా బాబు. ఏమండి, మన వాడు ఢిల్లీ నుంచి రాగానే మన ఊరికి పంపించమని కుమార్తె చెప్పాం కదా, వాడు చెప్తాడంటారా? వాడు పంపించకపోతే మనమే ఉత్తరం రాద్దాం, లేదా ఫోన్ చేద్దాం.
ఇక్కడ ఎంతసేపు అని కూర్చుంటారు? ఇంటికి వెళ్ళండి. పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. మీరు నా పక్కనే ఉంటే నాకు సంతోషంగానే ఉంటుందనుకోండి. అయినా పాపం. పర్లేదని చెప్పాడు. ఏమ్మా, మాత్రలు వేసుకున్నారా? పొద్దున వేసుకున్నానుగా. అవి కావమ్మా. నేను ఐదింటికి ఈ రెండు మాత్రలు వేసుకోవాలని చెప్పి వెళ్ళాను కదమ్మా, మర్చిపోయారా? ఇప్పుడైనా వేసుకోండి. గ్లాస్ పాలు తాగి రెస్ట్ తీసుకోండి. ఇది ఖాళీగా ఉంది కదమ్మా, ఎవరి చేతనన్నా పాలు తెప్పించుకుని తాగండి. వెళ్ళి పాలు తీసుకొస్తాను. మీరు వెళ్తారా? అవును, ఇంకెవరున్నారు వెళ్ళడానికి? నా కోసం మీరు వెళ్ళడం ఏమిటండి? ఇప్పుడు నాకు పాలు వద్దు, ఏం వద్దు, అది అక్కడ పెట్టేయండి. ఏం పర్లేదు, ఇప్పుడే వస్తానుండు. పైకి కనబడనియరు గాని ఆయనకి నేనంటే మనసులో చాలా ప్రేమ. సార్ 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 సార్, నా డబ్బులు ఇచ్చేయాలండి సార్. కొట్టానంటేనా? కళ్ళు మూసుకొని ఆటో తోలి ఎదుటాడి గుద్దావు, ఎంత దెబ్బ తగిలిందో చూడు. ఇంత రక్తం పోతుంది, ఏమవుతుంది ఏమో, మేము కంగారు పడుతుంటే నీ డబ్బులకు తొందరైందా? అమ్మ నర్సమ్మ, మావిడికి ఎంత దెబ్బ తగిలిందో చూడు. మమ్మల్ని కాస్త డాక్టర్ దగ్గర తీసుకెళ్తా తల్లి. అమ్మకి ఏమైంది? అమ్మా ఇప్పుడు నేను వెళ్ళి పలకరిస్తే అన్ని విషయాలు బయటపడిపోతాయి. గిరాకీ దొరికింది, డబ్బులు అడిగితే మొసలాడు రేజ్ అయిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందేనా? నేను ఇప్పుడు వెళ్ళారే, వాళ్ళు నీ ఆటోలు వచ్చారా? అవును సార్, ఒట్టి తలనొప్పికేసండి. ఆవిడకి ఏమైంది? ఆ దెబ్బలు తగిలింది? చిన్న దెబ్బే సార్, నా ఆటోలో వెళ్తుంటే ఎదురుగా వచ్చిన ఇంకో ఆటో వాడు గుద్దేశాడు. లైట్గా చేతికి దెబ్బ తగిలింది, దానికి ఆ ముసలాడు ఏదో ప్రాణం పోయినంత హడావుడు చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. రేయ్, నువ్వు మనిషివేనా? పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా నోటుకొచ్చాడు మాట్లాడతావా? ఏయ్, వాళ్ళని ఎవరన్నా అంటే మధ్యలో నువ్వు రేజ్ అయిపోతావేంటి? కొంచెం యాక్సిలేటర్ దించు. వాళ్ళేమన్నా నీ అమ్మ బాబా? నాకు డబ్బులు రావాలి కాబట్టి నేనేమైనా అంటాను. ఎంత రావాలి నీకు? ఏ నువ్వు ఇస్తావా? తీసుకో తీసుకో, ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో. ఎందుకు సార్ సీరియస్ అవుతారు? వెళ్తున్నాగా. వీడు పిచ్చేదలా ఉన్నాడు.
అల్లుడు గారు మీరు ఎక్కడున్నారా? అది కళ్యాణి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. తనకి పాలు అవసరమైతేను. ఓకే ఓకే, హాస్పిటల్లో ఏదో అమౌంట్ పే చేయాలని శారద చెప్పింది, ఇప్పుడు నేను అందుకే వచ్చాను. పోన్లేండి, శారద వచ్చేంత వరకు మీరు కళ్యాణికి తోడుగా ఉన్నారు, మంచిదే. రండి, బిల్లు పే చేసి పాలు తీసుకుని కళ్యాణ్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ గారు, ప్రమాదం ఏమీ లేదు కదా? అబ్బే, అలాంటిదేం లేదండి, చిన్న గాయాలే, రెండు రోజుల్లో తగ్గిపోతుంది. మరైతే మేము ఇప్పుడు ప్రయాణం చేయొచ్చా? లేదంటే క్యాన్సిల్ చేసుకుని రెండు రోజులు ఎక్కడే ఉండిపోతాం. ఏం కాదు, మీరు వెళ్ళొచ్చు. మంచిదండి. ఏడీడు కనిపించడేంటి? మీ కేకలకి బెదిరి పారిపోయి ఉంటాడండి. అబ్బా, ఏం కాదు, బయట ఎక్కడ ఉంటాడు చూద్దాం పదా. Put down.